అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని అద్భుతమైన సెలవులు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ పాఠానికి మూలం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. అద్భుతమైన సెలవులు పాఠంలోని విద్యార్థుల పేర్లు సుశీల్, సునీత, సాగర్. సుశీల్, సునీత, సాగర్ల పిన్ని పేరు సావిత్రి. సుశీల్, సునీత, సాగర్ మెత్తలతో కొట్టుకుంటూ ఉంటే వారిని వారించింది ఎవరు? సావిత్రి. సావిత్రితో విసుగ్గా, గట్టిగా మరి మేమేం చేయాలి అని ప్రశ్నించింది ఎవరు? సుశీల్. ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెలకువలు నేర్చుకుంటావా అని అన్నది ఎవరు? తోటమాలి. సుశీల్, సునీత, సాగర్లు పూలగుత్తిని తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్ళారు. వృద్ధాశ్రమంలో ఉండేవారికి టీవీ కానీ రేడియో కానీ ఇస్తే బాగుంటుందని సాగర్ అన్నాడు. సాగర్ స్నేహితుని పేరు నితిన్. నితిన్ చెల్లెళ్ళు పేరు తమన్నా. పిల్లలు గుష్వం అనే హాస్యనాటకాన్ని ఎంపిక చేసుకున్నారు. నాటకానికి సంబంధించిన సంభాషణలు సుశీల్ రాశాడు. మిగతా వారు ఇంటింటికి వెళ్ళి వాళ్లను ఆహ్వానించి విరాళాలు సేకరించారు. స్కూల్లో నాటకాలు వేయటంలో మంచి అనుభవం ఉన్న నితిన్ గుష్వం నాటకానికి దర్శకత్వం వహించాడు. నాటక ప్రదర్శన తర్వాత పిల్లలు 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించారు. దానితో రేడియోతో పాటు ఒక టేప్ రికార్డును వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.